సో 16th ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ జరిగింది కదా. సో రాష్ట్రంపై రుణ భారం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం మద్దతు అవసరం, కేంద్ర పన్నుల వాటాను 50% పెంచండి, గత ప్రభుత్వం అప్పులే అసలు సవాలు. సో ఇప్పుడు కేంద్రం నుంచి మనం ఒకేలా సపోజ్ ఇక్కడ నుంచి మనం ట్యాక్స్ల రూపంలో 100 రూపాయలు కడితే ప్రస్తుతం మనకు 41% వస్తుంది, అంటే 100 రూపాయలు మనం కేంద్రానికి కడితే 41 రూపాయలు ఇస్తుండ్రు, 60 మిగతా 59 రూపాయలు వాళ్ళే పెట్టుకుంటారు. అయితే దాన్ని 50% పెంచండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి అడిగినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు కేంద్రానికి ఒకవేళ 100 రూపాయలు కడితే అందులో 50 రూపాయలు మనకు కావాలి, 50 రూపాయలు కేంద్రం తీసుకోండి అని చెప్పి నేను అడిగి, కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచండి, గత ప్రభుత్వం అప్పులే అసలు సవాలు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం మద్దతు అవసరం తెలంగాణకి, ఆదాయంలో ఎక్కువ భాగం పేమెంట్లకే, చెల్లించుకుంటే పురోగతిపై తీవ్ర ప్రభావం, బలమైన పునాదులున్న ఇబ్బందులు, గతేడాది చివరికే 6.85 లక్షల కోట్లు, రుణాలను రీసెట్ చేసేలా సహకరించండి, అదనంగా ఆర్థిక సాయమైన అందించండి, అప్పుడే మోడీకి మేము సహకారం అందిస్తాం, $1 trillion వ్యవస్థ దిశగా తెలంగాణ, యంగెస్ట్ స్టేట్, డెవలప్మెంట్ ఫ్యూచర్ స్టేట్. సో కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలి అండ్ కేంద్రం నుంచి మద్దతు అవసరం అని చెప్పేసి నిన్న పదారావు కమిషన్ కేబినెట్ మీటింగ్ లో కూడా అడిగినట్టు తెలుస్తుంది. అయితే కేంద్రం నుంచి ఒకవేళ $1 trillion ఏదైతే Mission 2025 సందర్భంగా $1 trillion వైపు ఏదైతే కేంద్రం పెట్టుకుందో, ఒక టార్గెట్ అనేది పెట్టుకుందో, సో మాకు కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వండి, అయితేనే మేము సహకరిస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. అండ్ అలాగే కేంద్రం నుంచి చాలా వరకు వీలైనంత ఎక్కువ శాతం, అంటే 41% ఉన్నదాన్ని 50% పెంచి, సో ఎక్కువ శాతం మాకు కేంద్రం పన్నులు ఏదైతే చెల్లిస్తామో, సో అందులో నుంచి ఎక్కువ శాతం మాకు తెలంగాణకు రావాలి, ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన అప్పుల వల్ల, కేసీఆర్ చేసిన దాని వల్లనే, సో ప్రతి దానికి మేము ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి, అంటే వడ్డీల రూపంలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర స్కీమ్ల నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి, వినియోగంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలి, స్వయం ప్రతిపత్తి కోసం సిఫార్సు చేయాలి, పాత అప్పులన్నింటినీ రిస్ట్రిక్చర్ చేయాలి, వాటిని తీర్చేందుకు కష్టపడాల్సి వస్తుంది, ఫైనాన్స్ కమిషన్ కు డిప్యూటీ సీఎం రిక్వెస్ట్. సో పట్టణాభివృద్ధి ప్రణాళిక బేష్, తెలంగాణ రోడ్ మ్యాప్ ప్లాన్ సంతృప్తికరం, పన్నుల వాటా పెంపుపై ఇప్పుడే చెప్పలేం, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా. సో అప్పుల రికన్స్ట్రక్షన్ పై అధ్యయనం చేయండి, సో బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గింపు పైన, ఆర్టీసీ పై రుణభారం తగ్గించాలి, అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు, సీఎం రేవంత్ రెడ్డి. సో ఇప్పటికే ఉన్న బస్సులతోనే అయితే లేదు పని, మళ్ళీ ఇంకో కొత్త బస్సులు తీసుకొస్తారంటే ఒకసారి న్యూస్ కూడా డీటెయిల్ గా అవుతాం. సో గత ప్రభుత్వం 15 నెలల్లో చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండలా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగెస్ట్ స్టేట్ గా అవతరించిన తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని వ్యాఖ్యానించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన 16 ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక పరంగా దేశంలోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బలమైన పునాదులు, మెరుగైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం అప్పుల భారం 6.85 లక్షల కోట్లు చేరిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం అర్జిస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం పాత అప్పులను తీర్చడానికి, వాటి మీద వడ్డీలను చెల్లించడానికి కష్టపడాల్సి వస్తుందన్న అన్నారు. బడ్జెట్ లో అంచనా వేసుకున్న మేరకు ద్రవ్య సంస్థల నుంచి తీసుకున్న రుణాల పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీగా ఉండి తీసుకున్న ఆఫ్ బడ్జెట్ రుణాలను రాష్ట్ర ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నొక్కి చెప్పారు. గడిచిన 15 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పుల రూపంలో ఆర్థిక వనరులను సమీకరించుకుందని, ఇప్పుడు వాటిని తీర్చడం ప్రభుత్వం సంకట పరిస్థితుల్లో తీసుకొచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో మాకు సహకరిస్తే మేము సహకరిస్తామని చెప్పేసి కేంద్రానికి క్లియర్ కట్ గా చెప్పినట్టు తెలుస్తుంది. సో కేంద్రం ఏదైతే దిశగా $1 trillion ఏదైతే జిఎస్టీ ఉందో, సో దాన్ని ఏదైతే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలనే నేపథ్యంలో ఒక టార్గెట్ అనేది పెట్టుకోరు. సో ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ఫస్ట్ మాకు సహకరించాలి, మీరు కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా మాకు సహకరిస్తే, కేంద్రం నుంచి ఎక్కువ శాతంలో బడ్జెట్ వస్తే మేము కేంద్రానికి ఎక్కువ శాతం పన్ను వసూలు చేసి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కరాకనిగా చెప్పినట్టు తెలుస్తుంది. సో దేశ ఆర్థిక వ్యవస్థను $5 trillion ఎకానమీగా తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. అది సాకారం అయ్యేందుకు తెలంగాణ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కానీ తాము లేవనెత్తిన అంశాలపై సైతం కేంద్రం గమనంలోకి తీసుకొని తగిన సహకారాలు అందించాలన్నారు. దానికి నెరవేర్చినప్పుడే తాము సైతం ఆ తరహా కేంద్రానికి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పారు. సో కేంద్రం ఏదైతే $5 trillion ఎకానమీ తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక టార్గెట్ ఏదైతే పెట్టుకుందో, సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సహకరిస్తాం. కానీ సో కేంద్రం కూడా మాకు ప్రతి విషయంలో ప్రతి ధరలో కూడా సహకరిస్తేనే దానికి మేము సహకరిస్తామని చెప్పి చెప్పారు. రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న కేంద్ర పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు డెవల్యూషన్ పేరుతో ప్రస్తుతం 41% వాటా మాత్రమే అందుతుందని, ఈ ఫార్ములాకు సవరణలు చేసి నిపృత్తిని 50% పెంచాలని ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాదాపు అన్ని రాష్ట్రాలు 50% వాటాను డిమాండ్ చేస్తున్నాయి. సో గత ఆర్థిక సంఘానికి ప్రతిపాదించడంతో పాటు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో
జరిగే సంప్రదింపుల్లోనూ దీన్ని తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు సైతం ఇదే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించి మద్దతు ఇచ్చినట్లయితే ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో రాష్ట్రం తరఫున సంపూర్ణ సహకారం ఇవ్వడంతో పాటు భాగస్వామిగా తాము వంతు ఆ బాధ్యతను నెరవేరుస్తామని నొక్కి చెప్పారు. సో ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతుందామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలు అధిగమించేందుకు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉపయోగపడతాయని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏ రూపాల్లో ఎంత తీవ్రత ఉన్నాయో లెక్కల్లో సహా కమిషన్ ముందు ఉంచామని, పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకున్నారని విశ్వసిస్తున్నామని అన్నారు. అండ్ సహకార సమఖ్య స్ఫూర్తి వెలుగులో పర్ఫార్మింగ్ స్టేట్ లో తెలంగాణ ప్రగతిని పనితీరును గుర్తించి పాత అప్పుల నుంచి విముక్తి కల్పించేలా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునేలా సిఫార్సు చేయాలని కోరారు. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించలేమని గుర్తు చేశారు. సో ఈ విధంగా సో ఏదేమైనప్పటికీ ఏదైతే $5 trillion ఎకనామిక్ చేయాలని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోదీ కలలు అన్నారు. సో బీజేపీ ప్రభుత్వం ఏదైతే టార్గెట్ గా పెట్టుకుందో దానికి కేంద్రం నుంచి మాకు కూడా ఎక్కువ శాతం, అంటే ఏదైతే ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా 41% వస్తుంది అనమాట. కేంద్రానికి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో మనం డబ్బులు కేంద్రానికి పంపిస్తామో సో అవి ఇన్ రిటర్న్ లో మనకు 41% వస్తాయి. సో దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా 50% చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అనేది ఉంది. సో తెలంగాణ రాష్ట్రం కూడా 50% చేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటుంది. సో ఈ నేపథ్యంలో సో 50% చేయాలి అని చెప్పేసి మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే కేంద్ర మంత్రులతో కానీ ఎవరితోనైనా మీటింగ్ ఉన్నప్పుడు కానీ సో 50% ఇవ్వాలి మాకు ఇన్ రిటర్న్, అంటే మనం 100% వాళ్ళ కేంద్రానికి ఇస్తే దాంట్లో మనకి ఇన్ రిటర్న్ 50% రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నాం. సో తెలంగాణ కూడా యంగెస్ట్ స్టేట్, అలాగే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా ఉంది కాబట్టి సో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ స్టేట్ తెలంగాణకి వస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నిన్న 16th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది.